మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం, సిఐడి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజకీయ నేతల నుంచి సామాన్యుల వరకు చంద్రబాబు జైలుకి వెళ్ళడం గురించి చర్చించుకుంటున్నారు. శనివారం ఉదయం చంద్రబాబు అరెస్టు చేయడం, ఆదివారం ఉదయం ఆయన్ను సిఐడి కోర్టులో హాజరుపరచడం, ఆ తర్వాత ఆయన్ను రిమాండ్కు విధించడం చూస్తుండగానే జరిగిపోయాయి. ఇక చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ వర్గాలు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టుతో టీడీపీ శ్రేణులు ఢీల పడగా వైసీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది శాంపుల్ మాత్రమే, చంద్రబాబు జీవితం మొత్తం జైల్లోనే గడపాల్సి ఉంటుందని వైసీపీ నేతలు జోస్యం చెప్తున్నారు. తీగ లాగితే డొంక కదులుతుందని అంటున్నారు. వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీర చూస్తుంటే ఇంకా ఏదో జరగనుందనే భావన కూడా కలగక మానదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబు నాయుడు పేరును చేర్చిన సిఐడి పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఆయన తనయుడు నారా లోకేష్ పేరును సైతం చేర్చారు. ఇక 2021లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు చేర్చినప్పటికీ ఆయన్ను అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు ఏదో ఒక కేసులో నారా లోకేష్ను సైతం అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే టీడీపీ శ్రేణులకు నిషర్ధనేశం చేసే నాయకత్వం లేకుండా పోతుంది. అయితే ఒకవేళ నారా లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తే టీడీపీ శ్రేణులను ఎవరు ముందుకు నడుపుతారనే ప్రశ్న తలెత్తుతుంది. నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుండగా మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలని, పార్టీని కాపాడాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఇటీవల జరిగిన సీనియర్ ఎన్టీఆర్ స్మారక నాణ్యం విడుదల కార్యక్రమానికి దూరంగా ఉన్న తారక్ చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలోనూ స్పందించలేదు. అలాంటిది ఆయన ఇప్పటికిప్పుడు టీడీపీలో చేరి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతూ పార్టీ గెలుపు బాధ్యతను తన భుజానికి ఎత్తుకుంటారని ఆశించడం అత్యాశ అవుతుంది. ఇప్పటి వరకు జగన్ సర్కార్కు వ్యతిరేకంగా తారక్ మాట్లాడలేదు. మరో విషయం ఏమిటంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఫ్లెక్సీలు వెలిసాయి. నా ఆత్మకు శాంతి కలిగించవు జగన్ అంటూ సీనియర్ ఎన్టీఆర్ జగన్ థ్యాంక్ యూ చెప్తున్నట్లుగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో జగన్కు హరికృష్ణ తారక్ బొకే ఇస్తున్నట్లుగా ఫోటోను ఉంచారు. అయితే అంతేకాదు, సెప్టెంబర్ 10 సీనియర్ ఎన్టీఆర్ ఆత్మశాంతి దినోత్సవంగా ఎందుకు డిక్లేర్ చేశారు. ఇదంతా ఎన్టీఆర్ను ఇష్టపడే వైసీపీ సానుభూతి పనులు చేశారని అనుకున్నా. కానీ 2009 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు తారక్ మధ్య సంబంధాలు బాగోలేవని మాత్రం నిజం. అయితే ఈ నేపథ్యంలో తారక్ టీడీపీ వైపు చూస్తారని అనుకోలేం. ఒకవేళ చంద్రబాబు లోకేష్ ఇద్దరు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తితే నారా బ్రాహ్మణి ప్రత్యేక రాజకీయాలకు వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆమె రాజకీయాలకు రణించే అవకాశం ఉంది. ఒకవేళ నారా లోకేష్ అరెస్ట్ అయితే మాత్రం పక్కాగా ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పట్టే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇక మొత్తం తన భుజాల మీద వేసుకుని నడిపించేలా కూడా ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నాడని కూడా కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఒకవేళ అదే జరిగితే ఎన్టీఆర్ తప్పకుండా కూడా టీడీపీ పగ్గాలు పట్టుకుంటేనే అప్పుడు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.